ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు నమ్మకం కలిగించాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీకి సూచించింది కర్ణాటక ఎన్నికల్లో ఫలించిన ఈ వ్యూహాన్ని తెలంగాణలోను అనుసరించాలని ప్రణాళిక రూపొందిస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చే ప్రధాన హామీలను వివరిస్తూ వాటి అమలుకు పార్టీ బాధ్యత వహిస్తుందని గ్యారంటీ కార్డును ప్రజలకు పంపిణీ చేయాలని యోచిస్తోంది ఐదారు ప్రధాన హామీలను ఎంపిక చేసి వాటిపై ప్రముఖంగా ప్రచారం చేయనుంది ఇందులో భాగంగానే ఇటీవల సభలో రూపాయల ఇస్తాం అని స్వయంగా అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు ఇదే తీరులో ప్రధాన హామీలను నేరుగా ప్రియాంక రాహుల్ మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతల ద్వారా బహిరంగ సభల్లో ప్రకటించనున్నారు వారు చెబితే అమలు బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందనే భరోసా కలుగుతుందని నేతల ఆలోచన ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డులో పేదలకు ఉచిత బియ్యం ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గ్యారంటీ కార్డుపై ఇచ్చిన హామీల అమలుకు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు దీంతో సిద్దరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ నుంచే వాటి అమలుకు సంతకం చేశారు ఇలాగే తెలంగాణలో సైతం కాంగ్రెస్ అధిష్టానం నుంచి పూచీకత్తు ఇప్పించాలని గ్యారంటీ కార్డు రూపకల్పనపై దృష్టి పెట్టారు గతంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ఇటీవల సరూర్ సభలో ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ను పీసీసీ విడుదల చేయించింది త్వరలో రాహుల్ ప్రియాంకలు పాల్గొనే సభల్లో బీసీ మహిళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్స్ ను వరుసగా విడుదల చేయించడానికి వాటిని రూపొందిస్తున్నారు ఇవి కాకుండా గ్యారంటీ కార్డును ఐదు లేదా ఆరు ప్రధాన హామీలతో తయారు చేయాలని యోచిస్తున్నారు ఇటీవల రాహుల్ ప్రకటించిన నాలుగు వేల పథకం వీలైతే కర్ణాటకలో మాదిరిగా ఇళ్లకు వంద లేదా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పంట రుణ మాఫీ బీసీ ఉప ప్రణాళిక ఉద్యోగాల భర్తీ తదితర ప్రధాన హామీలను కార్డుపై ముద్రిస్తారు వీటిపై అంతర్గతంగా కసరత్తులు చేస్తున్నారు ఖమ్మం సభలో నాలుగు వేల రూపాయల పిన్షన్ హామీని రాహుల్ గాంధీ ప్రకటించే వరకు పార్టీలో సైతం చాలా మందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అగ్ర నేతలతో ప్రకటింపజేసే ముఖ్యమైన హామీల వివరాలు ముందే లీకైతే వాటికి సరైన ప్రచారం రాదన్న ఉద్దేశంతో రహస్యంగా ఉంచేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం నలభై ఐదు లక్షల మందికి బీజేపీ ప్రభుత్వం పింఛనిస్తోందని ఇంకో పది లక్షల మంది వరకు ఎదురు చూస్తున్నారని తాము అధికారంలోకి వస్తే మొత్తం యాభై ఐదు లక్షల మందికి నెలకు నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు కోట్లకు పైగా వ్యయమవుతుంది కదా నిధులెలా సమకూర్చుకుంటారని ఆయన ప్రశ్నించగా అవినీతిని అరికడితే నిధుల సేకరణ సాధ్యమేనన్నారు ఏ హామీ అమలుకు నిధులు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై కాంగ్రెస్కు ప్రణాళిక ఉందని అందువలనే ప్రతి హామీ అమలుకు పార్టీ గ్యారంటీ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు